హే గైస్, ఎలా ఉన్నారు? ఒక రెండు నిమిషాలు ఉంటుంది ప్రతి, నేను చిన్నగా మాట్లాడేది ఉంది. సో గైస్, 2 డేస్ నుంచి అయితే వీడియో మేము పెట్టలేకపోయాము. యాక్చువల్గా మీ అందరు తెలిసే ఉంటుంది యూట్యూబ్లో ఏం జరుగుతుందో, ఒక విషయం మీద భయంకరమైన ట్రెండ్ అయితే నడుస్తుంది. సో కొంతమంది రాబందులు ఏంటంటే చిక్కిందే ఛాన్స్ కదా అని చెప్పేసి వీడి మీద ఇష్టం వచ్చినట్లు పడిపోయి, ఇష్టం వచ్చినట్టు ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేయాలి అంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. మురిగే కుక్కలు మురుగుతూ ఉంటేలే మనం పట్టించుకోకూడదు, వెళ్ళిపోతూ ఉండాలని చెప్పేసి మనోడు వాడు వీడియోస్ చేసుకుంటా వెళ్ళిపోతానే ఉన్నాడు. కానీ ఒక ఎథిక్స్ లేని పర్సన్, ఒమేగల్లో గులుగులు వీడియోస్ చేసుకునే పర్సన్, పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే పనిగా వేరే వాళ్ళ మీద పడి వాళ్ళ వీడియోస్ చేసుకునే పర్సన్ వచ్చి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసుకునేవాడికి ఎథిక్స్ లేవు, క్రెడిబిలిటీ లేదని చెప్పేసి ఫుల్ నెగిటివ్గా ఒక వీడియో అయితే చేసింది. యాక్చువల్గా అజ్ఞాత వ్యక్తి చేసిన పని ఏంటంటే, మా వాడు వీడియోలో కొన్ని క్లిప్స్ తీసేసుకొని దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో శాడ్ మ్యూజిక్ ఒకటి వేసుకొని మొత్తం కాంటెక్స్ట్ ఏదైతే ఉందో ఆ కాంటెక్స్ట్ మొత్తాన్ని పూర్తిగా మార్చేసి ఫుల్ నెగిటివ్ని స్ప్రెడ్ చేసేసి విషయం చెప్పడానికి ప్రయత్నించిందనమాట. భయంకరమైన నెగిటివిటీ. ఎంత నెగిటివిటీ అంటే, అసలు వీడు చెప్పింది ఒకటైతే ఆమె దాన్ని తీసుకెళ్లిన రూట్ ఇంకోటి, ఆ రూట్ తీసుకెళ్లేసరికి కింద ఆమె వీడియో చేసిన వాళ్ళందరూ వెంటనే తప్పుగా అర్థం చేసుకుని కింద నెగిటివ్ కామెంట్స్ పెట్టేటట్టు స్టార్ట్ చేశారు, భయంకరంగా తిట్టడం స్టార్ట్ చేశారు. కొంతమంది అయితే అన్సబ్స్క్రైబ్ కూడా చేశారు అనుకోండి. సో అందుకోసం చెప్పేసి రియాక్ట్ అవుతూ ఒక వీడియో అయితే చేశాడు. ఆ వీడియో దెబ్బకి వాళ్ళకి మంచి రీసౌండ్ అయితే వచ్చింది. సో మీరు కనుక ఆ వీడియో చూడకపోయినట్లయితే క్రాంతి బ్లాగర్ ఛానల్లో ఆ వీడియో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. మంచి పెద్ద పెద్ద బండికి. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వాళ్ళని రోస్ట్ చేసినంత ఈజీ అయితే కాదు. అర్థమవుతుందా? పర్సన్కి ఒక ఇది ఉన్నప్పుడు వాళ్ళకి అదే తెలుసు కదా, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తారు, అట్లాంటి వీడియోస్ చేస్తాడు తెలుసు కదా. అట్లాంటి వాళ్ళ జోలికి వచ్చేటప్పుడు కొంచెం ఆచితూచి అడిగాలి. స్టాట్స్ పట్టుకొని మాట్లాడే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఆచితూచి అడిగాలి. అర్థమైంది కదా? ఎప్పటికైనా సైలెంట్ ఉంటే మంచిది. ఎందుకు లేరా నువ్వు? ఉండు క్రాంతి, తెలియాలి వాళ్ళకి. అలా తెలియాలి కదా, ప్రతిసారి ఇట్లాంటి వాళ్ళకి వస్తా ఉంటే రిప్లైలు ఇస్తూ కూర్చోలేం కదా. మనకు పనులు ఉంటే అలా లేపారు కానీ మనకు ఉంటాయి కదా పనులు. 100 వ్యాపకాలు ఉండే వాళ్ళం మేము. మా బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు? ఈ కలనేశ్వ అయితే ఎంత బాగుండు? అది కాదురా, నువ్వు ఊరుకోరా. నువ్వు నాకు ఒకటికే బ్రదర్ అనుకుంటున్నావు ఏంది? అక్కడ చూస్తున్న వాళ్ళు చాలా మందికి బ్రదర్, నువ్వు బ్రదర్ లాంటివి. బ్రదర్కి కష్టం వస్తే చెప్పుకుంటాం, గాజులు దుడుకొని నేను కూర్చున్నాను అనుకున్నావు ఏంది? నీ మీద కూడా నేను వస్తావు ఊరుకొని కూర్చోడానికి. అయి చతుర్లు కాదు క్రాంతి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఏంది? ఒకళ్ళు పట్టుకొని మనిషి, అట్లాంటి మనిషి, దృఢంగా ఉన్న మనిషిని మీరు మంది ఫన్నీ ఛానల్ కాంట్రవర్సీలు ఎందుకు చెప్పుది? జనాలు ఫన్ కోసం వచ్చి ఉంటారు. నువ్వు కాంట్రవర్సీలు కాదు, ఇంకోసారి ఎవరైనా వచ్చి ఇలాంటి లేనిపోయిన మాటలు చెప్పి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే మాత్రం నేను బరిలోకి దిగుతాను. అప్పుడు మీకు మామూలుగా ఉంటుంది తెలుసుగా, నా గురించి తెలుసు కదా, నా గురించి తెలుసు కదా గాయస్, మీ అందరూ నా గురించి తెలుసు కదా, అట్లా రియాక్షన్ ఉంటుంది మంది. చూస్తే స్కోర్ ఎంత? చూస్తే స్కోర్ ఎంత? మొన్న మ్యాచ్ నేనే గెలిచినట్టున్నానే, దాని గురించి ఎందుకు క్రాంతి? ఎమోషనల్ గా వీడియో చేస్తున్నాం కదా, దాని గురించి ఎందుకు? పక్కన పెట్టి వీడియో దానికే కదా, దాని గురించి పక్కన పెట్టాలి క్రాంతి. ఎమోషనల్ గా క్రాంతి, ఎమోషనల్ వేలు ఎంత పాజిటివ్ గా వస్తున్నాను క్రాంతి. ఒక్కరోజు వదిలేసి ఆ వీడియో రేపు చూసుకుందా లేదు, నెక్స్ట్ వీడియోకి ఏదైనా చూసుకుందా లేదు. కానీ ఇప్పుడు ఎందుకు దానికి? తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, నువ్వు ఆగు, ఏం తమాషాలు చేస్తున్నావు? అప్పుడు ఎవరు మ్యాచ్ ఎట్ట ఓడిపోయారు అనుకుంటున్నా? అయ్యా ఓడిపోయింది అన్నయ్యా, అది ఎప్పుడో మ్యాచ్ జరిగిపోయింది కదా, జరిగిపోయింది, ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, దాని మీద బేస్ ఆ ఇష్యూ జరగడం వల్లే నేను వెంటనే రిప్లై ఇవ్వాలి. లేకపోతే ఏంటంటే జనాలు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారనమాట. అంటే ఆమె ఇచ్చిన కటింగ్ ఎలా ఉంటుందంటే, నాకు బాగా అనిపించింది ఏంటంటే పనికి మాలిన గులుగులు ఒమేగల్లో. అసలు ఒమేగలు తెలుసా మీకు? ఒమేగలు తెలుసు కదా. దాంట్లో ఒకసారి మేము ట్రై చేసాం, క్రేజీ బ్రోజ్లో ఒమేగల వీడియోస్ చేద్దామని ఒకసారి ట్రై చేసాం. మీరు నమ్మితారో నమ్మరో తెలియదు కానీ పావు గంటకు ఒకసారి ఒకడు డ్రెస్ లేకుండా కనిపిస్తాడు. పావు గంటకు ఒకసారి, పావు గంటకు కూడా కాదు, 5 మినిట్స్, విత్ ఇన్ 5 మినిట్స్ ఒకసారి పావు గంట వేసుకో యావరేజ్గా. పావు గంటకు ఒకసారి అవడం డ్రెస్ లేకుండా ఏదైతే చేస్తా కనిపిస్తాడు. సో అలాంటి ఒమేగలు ఎంత అంటే, అసలు దాన్ని రాంగ్ వేలో యూజ్ చేస్తున్నారని ఆ ఫౌడర్స్ దాన్ని షెడ్యూన్ చేసి పడేశారు. అలాంటి ఒమేగల్లో వీడియోలు చేసి గులుగులు వీడియోస్ చేసుకునే వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఎథిక్స్ లేవు, క్రెడిబిలిటీ లేవు, బొక్క లేదంటే మామూలు లాగి పెట్టి వాడు కొడితే గుయ్యం సౌండ్ వచ్చింది. సో అదనమాట విషయం. ఇది ఒక్కటే కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోదే వినేసి అదే నిజం అనుకుని నమ్మకూడదు, అవతల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నమ్మాలి. నేను ఆల్రెడీ ఫేక్ ఫెమినిజం అని ఒక వీడియో చేశాను ఆ ఛానల్లో. సో కొంతమంది ఏంటంటే, అంటే అందరు కాదు, నేను కొంతమంది చెప్తున్నాను, ఈ ఫెమినిజం అడ్డం పెట్టుకొని
ఉమెన్ కార్డు ప్లే చేసి సో అబ్బాయిల జీవితాలు నాశనం చేయాలని ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. సో సో దాన్ని నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు వన్ సైడ్ వినేసి అదే నిజం అనుకోకూడదు, మనం బోత్ సైడ్స్ విని అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ సైడ్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు, నన్ను భయంకరంగా తిట్టారు, రిపోర్ట్లు కొట్టారు, అన్సబ్స్క్రైబ్ చేశారు, తర్వాత పాయింట్ టు పాయింట్ ఇచ్చిన తర్వాత అప్పుడు జనాలకి విషయం అర్థమైంది. సో అదనమాట, ఇప్పుడు ఏమి ఆ గులుగులు వీడియోస్ చేసి ఆ అమ్మాయికి ఎటు కంటెంట్ లేదు కాబట్టి ఆ వీడియో తీసుకుని మళ్ళీ ఇంకా కంటెంట్లు చేసుకునేది. మనం ఏంటంటే పోగిరి సినిమాలో బ్రహ్మానందం కానీ ఆలీకి టాస్టర్ చూడు అట్లా మనం వేస్తాం ఎన్ని కావాలంటే అని చేసుకుని. ఇంకా ఇప్పుడు ఏంటంటే మనం ట్రూగా ఫాలో అయ్యే వాళ్ళకి మనం పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. ఎవరో చెప్పింది వినేసి అన్సబ్స్క్రైబులు కొట్టేశారంటే వాళ్ళకి మన మీద నమ్మకం లేనట్టే. సో అదనమాట. ఎనీవే దాని గురించి వదిలేయండి, మనకి చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఆ కాంట్రవర్సీలోకి ఇంకా కాంట్రవర్సీలోకి ఇంకా మనం వెళ్ళాం, నైస్గా మ్యాచ్ వదిలేస్తానని చెప్పి ఎంత సోచ్య అవుతున్నా వదిలేస్తున్నాడు. ఆ రోజు మ్యాచ్ ఎల్ఎస్జి డిసి ఏమన్నా పసికోన గిసుకోన అన్నావు, పిసికేసాం 18 ఓవర్లు కొట్టేసాం అమ్మా. విషయం ఏంటంటే చెప్తాను నేను, అక్కడ జరిగిన రాంగ్ ఏంటో చెప్తాను చూడండి. కేఎల్ రాహుల్ యాక్చువల్గా 160+ కొట్టాడంటే ఈజీగా డిఫెండ్ చేసుకోగలడు కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ ఆ సత్తా ఉంది మా ప్రతిసారి జరిగింది, కానీ ఇక్కడ అది కాదు కదా, ఆ ప్లేయర్స్ బౌలర్ మిస్సింగ్ లేదంటే మేము పడేస్తుండే. మావాడు ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్ లో వాడు అల్లాడిచ్చాడు జేక్ ఫ్రేసర్ మెగ్రిక్ అని, మామూలుగా ఇచ్చి పడేస్తాడు, ఎంత ఉంటాడు మనిషి పట్ పట్ మన కొడతాడు, కొట్టుబడేసాడు. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ టీమ్ రాది ఢిల్లీ, ఒక మ్యాచ్ గుడేట్లో గెలిచిన మ్యాచ్ కూడా నువ్వు స్ట్రాంగ్ అంటున్నా చూసావా? అది నీ అజ్ఞానం అనుకోవాలి, అమాయకత్వం అనుకోవాలి. స్కోర్ వచ్చేసి 14-7. అండ్ యాక్చువల్గా ఏంటంటే దానికి తర్వాత మ్యాచ్ కూడా పంజాబ్ కింగ్స్ ఆర్ఆర్ అప్పుడు ఆర్ఆర్ నేను తీసుకున్నావు, నీకు ఇచ్చా ఛాన్సెస్ ఉంటాయి, నేను ఇచ్చా నీకు అంతే. తర్వాత నేను ఆర్ఆర్ తీసుకు, అది కూడా మనం గెలిచే వాళ్ళం, ఎట్టాగో మిస్ అయింది. సో ఈ రోజు వచ్చేసి ఎల్ఎస్జి కేకేఆర్ ఉంది, కేకేఆర్ ఎల్ఎస్జి మ్యాచ్ అది ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి దాన్ని వదిలేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్ చెన్నై కింగ్స్. ముంబై ఇండియన్స్ మొత్తం ముగించారు చూసావా? లాస్ట్ 2 మ్యాచెస్ ఏం జరిగింది చూసావు? ముంబై నన్ను గట్టెక్కించిన టీం రా ముంబై. ఆ ముంబైకి చెన్నైకి రైవల్రీ భయంకరంగా ఉంటది. అవును, అందుకే సిఎస్కే గెలిచింది. సిఎస్కే ఎందుకు గెలిచింది? మ్యాచ్ ఎక్కడ చూసావు నువ్వు? మ్యాచ్ ఎక్కడైతే మ్యాచ్ ఎక్కడ తెలుసా నీకు? చూడు ఒకసారి వంకడేలా ఇండిది లేని ఇంత కాన్ఫిడెంట్ చదువుతున్నావు అంతే. మరి ముంబైలో అవును, అయితే ముంబైలో అయితే విషయం రా, మా వాళ్ళు ఇస్తారా విషయం ఇస్తారా? సైలెన్స్ చేస్తాం ఎవరిని? ముంబై క్రౌడ్ మొత్తాన్ని సైలెన్స్ చేస్తాం మేము, చెన్నైని మొత్తాన్ని సైలెన్స్ లో పెట్టేస్తాం మేము. మా మీరు పెడతారులేరా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అంపైర్లు మొత్తాన్ని కొనేస్తారు. మీ భాగవతం ఆర్సీబీ మ్యాచ్ లో చూసాంగా, చేతి దైలీ లాంటి ఫోర్ లేయటం, వైడ్ లీగ్ పోవటం, ఇందిరా ఇంత ఘోరాలు చూసావరా? అటు అంపైర్లు కొన్నారు కాబట్టి ఆ 2 మ్యాచ్లు మీరు గెలిచారు. 2 సంవత్సరాలు బ్యాన్ అయ్యి నువ్వే మాట్లాడలేరా కొంట గురించి? పాస్ట్ దగ్గరికి దాంట్లో అంత కాకపోతే సరే, అది కాకపోయినట్టు ఇంకో 50 కొట్టిండే వాళ్ళు అంతేగా, 50 కొట్టినా కానీ ఇంకా 5 ఓవర్లు మిగిలి ఉన్నారా? సరదాగా కొట్టేసిండే వాళ్ళు మా వాళ్ళు, ఏందో పెద్ద స్కోర్ కొట్టి ఇది చేసే వాళ్ళకి బిహేవ్ చేస్తున్నావు నువ్వు? ఏదో 4 రన్లు +4 వేసుకో, వికెట్ పడింది అది కూడా 6 వేసుకో. సైకలాజికల్ గా మోటివ్ దెబ్బతింపైరింగ్ అని చెప్పేసి మా క్రెడిబిలిటీ మీద కొడుతున్నావు నువ్వు. ఇందు ముంబై ఇండియన్స్ అంటే ఏమనుకున్నారు? ఎథిక్స్ గురించి క్రెడిబిలిటీ గురించి మాట్లాడద్దు, నేను మళ్ళీ మామూలు మనిషి అట్లా అన్నందుకే ఒకడికి క్రెడిబిలిటీ మీద కొట్టద్దు అని చెప్పి అంటున్నామండి మేము. మీ క్రెడిబిలిటీ ఆ భయం ఉండాలి అంతే, అది మా క్రెడిబిలిటీ మీద కొట్టద్దు మీరు అని చెప్పి అంటున్నాం. ముంబై వాంగ్లే స్టేడియం లో అవర్ 7 మ్యాచ్లు కొడితే మీ వాళ్ళు 4 అవునా? 4 లాస్ట్ ఇయర్ మీ ఇంటి దగ్గర కొట్టాం, మా ఇంటి దగ్గర 2 కొట్టాం. లాస్ట్ ఇయర్ ఒక మ్యాచ్ గెలిచారు మా మీద. మీరు లాస్ట్ ఇయర్ గతం గత అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని తీసుకు 7-4 ఈ రోజు గెలిచారు. ఇది స్టాట్స్ నువ్వు క్రాంతి, నువ్వు క్రెడిబిలిటీ గురించి మాట్లాడద్దు నీకు కాదు క్రాంతి. ఇప్పుడు వాస్తవాన్ని దగ్గర కొద్ద, ఇప్పుడు ఫామ్ లోకి వచ్చారు ముంబై వాళ్ళు, ఫామ్ లోకి వచ్చారు, రెస్పెక్ట్ చూపించకుండా నువ్వు విర్రవీగేవంటే అక్కడ రిజల్ట్స్ లో రాంగ్ అయిపోయింది మీరు. సరే సార్, మ్యాచ్ ఓడిపోతారు మీరు, ఈరోజు మ్యాచ్ ఓడిపోతారు. ఇప్పుడు ఇప్పుడు రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు, ఇషాన్ కిషన్ నెంబర్ 1 ఫామ్ లో ఉన్నాడు, తిలక్ వర్మ ఫామ్ లో ఉన్నాడు,
నెక్స్ట్ స్కై ఫామ్ లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా 6 బాల్కి 21 కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఇంకా టిమ్ డావిడ్ ఉన్నాడు, రొమారియో షెఫర్డ్ ఉన్నారు, నబీ డాడీ కూడా విషయం ఆడతాడు బ్యాటింగ్. అందరూ ఉన్నారు క్రాంతి, నెంబర్ 1 గా బౌలింగ్ చేశారు మామూలుగా. కంప్లీట్ ఆల్రౌండర్స్ ఉన్నారు, రొమారియో షెఫర్డ్ ఆల్రౌండరే, మా వాడు హార్దిక్ పాండ్యా ఆల్రౌండరే, నబీ డాడీ బౌలింగ్ అంతలేదు మీకు. ఆ మాట అనబాక బుమ్రా ఒక్కడు చాలు మీకు, ఆ ఒక్కడే ఉంది మీకు. బుమ్రా చెప్తున్నా, బుమ్రా ఒక్కడు చాలు. మొన్న 5 వికెట్లు తీసాడు, 4 ఓవర్లో 25 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నారు. 4 ఓవర్లు తీసి మిగతా 16 ఓవర్లు కొడతాం. 16 ఓవర్లకు 160 కొట్టుకుంటారేమో 200 కొట్టుకుంటారేమో. మా వాళ్ళు 240 కొట్టినా కానీ చేసి చేసేస్తారు. అట్లా ఉంది అంటే ఈ రోజు ఎంత కొడతారు నువ్వు? అరే ఫస్ట్ బ్యాటింగ్ వస్తే మాత్రం ఈజీగా 220+ కొడతారు. 220 కంటే తక్కువ అయితే కొట్టలేరు ఎట్టి పరిస్థితుల్లో. అది కూడా వాంగ్డే స్టేడియం, హై స్కోరింగ్ గేమే. 220+ ఈజీగా కొడతారు. చెన్నై వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ కనుక ఆడితే 180 దగ్గర లోపు ఆపేసేస్తారు. మోస్ట్లీ ఆపేస్తారు. ఈ లేదనుకుంటే 200 కొడతారు, కొట్టినా కానీ చేజ్ చేసేస్తారు అది. ఓకే, సో ఇది హీర్ ఇస్ మై ప్రిడిక్షన్. చెన్నై సూపర్ కింగ్స్ ఈస్ గోయింగ్ టు విన్ ద టాస్ అండ్ దే విల్ చూస్ టు బ్యాట్ ఫస్ట్. అండ్ అంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడతారు. ఫస్ట్ బ్యాటింగ్ లో వాళ్ళు టాస్ గెలిస్తే చేజింగ్ తీసుకుంటారు వాంగ్డే స్టేడియంలో. నేను జూ ఫ్యాక్టర్ వచ్చింది, నైట్ టైము చేజింగే ఉంటుంది. నువ్వు అది చెప్పదు, మళ్ళీ నీ క్రెడిబిలిటీ మిస్ అయిపోయింది అక్కడ. కరెక్ట్ చెప్పు నువ్వు క్రెడిబిలిటీ. సార్ వాట్ ఐమ్ గోయింగ్ టు సేజ్, ముంబై ఈస్ గోయింగ్ టు విన్ ద టాస్ అండ్ దే ఆర్ గోయింగ్ టు చూస్ టు బౌల్ ఫస్ట్. సో చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడడానికి వస్తారు. దే విల్ స్కోర్ 230 ఫర్ 20 ఓవర్స్కి 230 రన్స్ కొడతారు. సో ముంబై బ్యాటింగ్ వస్తుంది, వాళ్ళు ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చి 190 రన్స్కి క్లోజ్ చేస్తాం. మై ప్రొడిక్షన్. అండ్ దీంట్లో హైయెస్ట్ రన్ స్కోరర్ వచ్చేసి నేను ఎందుకో రచిన్ రవీంద్ర అనుకుంటున్నాను. బౌలింగ్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ముస్తఫుజుర్ రెహమాన్ ఉన్నాడు, శ్రద్ధాల్ ఠాకూర్ ఉన్నాడు, తుషార్ దేశపాండె, మహేష్ దీక్షణ, రవీంద్ర జడేజా ఉన్నాడు. సో వెరీ గుడ్ టీమ్ రాటోనే. ఆ వెరీ గుడ్ టీమ్ పైన 200+ స్ట్రైక్ రేట్తో 60+ యావరేజ్ ఉన్న బ్యాట్స్మెన్ ఒకడు ఉన్నాడండి మాకు. చెప్పాక ఫస్ట్ మేము దిష్టి పోగొట్టుకున్నాం, డక్అట్ అయిపోయింది, దిష్టి పోయింది. తర్వాత 19 బాల్ 51, ఆ తర్వాత నెక్స్ట్ 60 స్కోర్ చేస్తాడు నెక్స్ట్ మ్యాచ్. ఆ తర్వాత 100 కూడా ఉంటుంది ఈ టోర్నమెంట్ లో ఖచ్చితంగా. స్కై నుంచి 100 అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం మేము. అది అంటే ఇంకొక విషయం ఏం తెలుసా, ఈ మ్యాచ్ లో ఒక కొత్త విషయం ఒకటి ఉంది. ఏంటిది? ఈ సిఎస్కే గానీ ముంబై గానీ ఫస్ట్ టైం ధోని రోహిత్ శర్మ కెప్టెన్ కాకుండా తలపడుతున్నాయి. సో గతంలో వాళ్ళు ఎప్పుడు తలపడ్డా గానీ ధోని రోహిత్ శర్మ కెప్టెన్స్గా ఉండేవాళ్ళు. ఈసారి మాత్రం ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. బాగుంటుంది. హార్దిక్ పాండ్యా నచ్చిందా కెప్టెన్సీ? హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ నచ్చడం కాదు, హీ చేంజ్డ్ లిటిల్ బిట్, హీ చేంజ్డ్. ఎందుకంటే అంత యారగెన్స్ తగ్గించాడు, నెగిటివిటీని రిసీవ్ చేసుకొని ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం ఇది చేశాడు. విరాట్ కోహ్లీ కూడా భుజం తట్టాడులే, అందుకని మా వాళ్ళు పవర్ అట్టలేదు. పవర్ అట్టలేదు విరాట్ కోహ్లీ కూడా కొంచెం భుజం తట్టాడు. సో సెట్టాడు, కొంచెం సెట్టాడులే, మంచి ఇబ్బంది ఏమి లేదు మాకు. ఇప్పుడు వీఆర్ ఇన్ గుడ్ ప్లాట్ఫామ్ అనమాట మేము ప్రస్తుతానికి. వీఆర్ ఇన్ గుడ్ ప్లాట్ఫామ్. రెండు పెద్ద టీంలే కాబట్టి మనకు కొంచెం వెయిట్ ఉందని నాకు తెలుసు. సో కింద కామెంట్స్ లో సిఎస్కే సిఎస్కే అని కామెంట్ చేయండి. సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సిఎస్కే అని కామెంట్ చేయండి. మొత్తం ఎల్లో కలర్ కనపడకూడదు. ముంబై ఇండియన్స్ జెర్సీ బ్లూ, మీ అందరూ తెలుసు మన ఇండియన్ జెర్సీ కూడా బ్లూనే. ఇండియాకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ముంబై ఇండియన్స్కి సపోర్ట్ చేయండి. లవ్ సింబల్స్ బ్లూ కలర్లో ఉండే కూడా ఉంటే బ్లూ కలర్ లవ్ సింబల్స్ పెట్టండి. కుదిరితే ఇండియన్ ఫ్లాగ్స్ పెట్టండి. రోహిత్ శర్మ అని పేరు పెట్టండి. క్రేజీ టోనీ గోయింగ్ టు విన్ అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ అలాగే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాగుందని కూడా చెప్తే చెప్పండి. అది పర్సనల్, మీ పర్సనల్ ఒపీనియన్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మీ ఎథిక్స్ని క్రెడిబిలిటీని కాపాడుకోండి.